Hi friends, welcome to my channel. Iroju mutton chutney ela cheyalo meeku chupistunna friends. Ikkudu vedekkindi friends. Koncham oil ekkone eskovali manam chutney chestunnam kada. Vedekkindi friends. Koncham jilgara eskunna nenu. Meeru inga emaina kavalante post dinsu veskovachu. Ichi oil aalindi kabatti next mutton eskunna friends nenu. ఈ చట్నీ చేసే మటన్ దీనికి వాటర్ ఎక్కువ ఉండదు మనము ఇళ్ళల్లో కోసుకుంటాం కదా ఫ్రెండ్స్ వాడ మీద కోసుకునే మటన్ అయితే చట్నీకి బాగుంటుంది మనం షాపులలో తెచ్చుకునేదైతే కొంచెంసేపు వాటర్ ఒడిసిపోయేదాకా ఉంచి తర్వాత ఇళ్ళ చట్నీకి వాడుకోవాలి చట్నీకి ఓన్లీ మెత్తడి పీసులే వేసుకోవాలి ఫ్రెండ్స్ బొక్కలు వేయద్దు ఇందులో అదొకటి గుర్తుంచుకోండి మనం ఇది వేసాం కదా కొంచెంసేపు ఇట్లా ఊరికే మనం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఇది మాడకుండా ఇంకా గోల్తాంది ఇంకా గోరాలి ముక్క చిన్నగా కావాలి మంచి గోల్తేనే మన చట్నీ అనేది 2-3 మంత్స్ అయినా మంచిగా ఉంటుంది అది ఇంకా ఇది గోలాలి ఫ్రెండ్స్ మటన్ ఇంకా కొంచెం గోలాలి చూడండి ఇంకా ముక్క చిన్నగా కాలేదు గట్టిగా కాలేదు కాబట్టి ఇంకా గోలాలి ఇంకా గోలాలి ఫ్రెండ్స్ దీనికి మెయిన్గా మనకి ఆయిల్ ఇంపార్టెంట్ చూడండి దీనికి ఆయిల్ ఎట్లా సరిపోయేటట్టుందో ఆయిల్ ఇంపార్టెంట్ ముక్క మంచిగా గోలడం ఇంపార్టెంట్ ఇవి రెండు కరెక్ట్గా ఉంటే మీకు 1 ఇయర్ అయినా చట్నీ ఖరాబ్ కాదు మనకి ముక్క గోల్తున్న కొద్దీ గమనిస్తున్నారా ఆయిల్ మనకి ఈజీగా ఏర్పడుతుంది అంటే మనకి ముక్క గోల్నట్టు ఇంకపోతే ఇంకొంచెం గోలిద్దాం ముక్క గోలింది ఫ్రెండ్స్ చూడండి ఎలా అయిందో ఇప్పుడు నెక్స్ట్ మనం అల్లం వేస్తున్నా నాన్ వెజ్ కాబట్టి కొంచెం అల్లం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది ఓన్లీ ఎల్లిపాయలతో చేసిన పేస్ట్ ఆ అల్లంలోనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఇది ఓన్లీ ఎల్లిపాయలతో చేసిన పేస్ట్ కారం ఇది మీ ఇష్టం మీరు తినేదాన్ని బట్టి చట్నీ కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది నా ఫీలింగ్ మీది మీరు ఇష్టం ఫ్రెండ్స్ మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ ఇది గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ మన మటన్ చట్నీ రెడీ అయిపోయింది ఇది కొంచెం కొంచెమేంది మొత్తం చల్లారాలి ఇది మొత్తం చల్లారినాక ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకొని మీరు బయట పెట్టుకున్నా సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది ఇది అస్సలు పాడవుది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు ఓపిక కొద్దీ చూసినందుకు ధన్యవాదాలు ఇప్పుడు వేడెక్కింది ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి మనం చట్నీ వేస్తున్నాం కదా వేడెక్కింది ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర వేస్తున్నా నేను మీరు ఇంకేమైనా కావాలంటే పోస్ట్ దినుసులు వేసుకోవచ్చు ఆయిల్ కాలేదు కాబట్టి నెక్స్ట్ మటన్ వేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఈ చట్నీ వేసే మటన్ దీనికి వాటర్ ఎక్కువ ఉండదు మనము ఇళ్ళల్లో కోసుకుంటాం కదా ఫ్రెండ్స్ వాడ మీద కోసుకునే మటన్ అయితే చట్నీకి బాగుంటుంది మనం షాపులలో తెచ్చుకునేదైతే కొంచెంసేపు వాటర్ ఒడిసిపోయేదాకా ఉంచి తర్వాత ఇలా చట్నీకి వాడుకోవాలి చట్నీకి ఓన్లీ మెత్తడి పీసులే వేసుకోవాలి ఫ్రెండ్స్ బొక్కలు వేయద్దు ఇందులో అదొకటి గుర్తుంచుకోండి మనం ఇది వేసాం కదా కొంచెంసేపు ఇట్లా ఊరికే మనం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఇది మాడకుండా ఇంకా గోల్తాంది ఇంకా గోరాలి ముక్క చిన్నగా కావాలి మంచి గోల్తేనే
మనకి చట్నీ అనేది 2-3 మంత్స్ అయినా మంచిగా ఉంటుంది. కర్రీ ఇంకా ఇది గోలాలి ఫ్రెండ్స్, మటన్ ఇంకా కొంచెం గోలాలి చూడండి. ఇంకా ముక్క చిన్నగా కాలేదు, గట్టిగా కాలేదు కాబట్టి ఇంకా గోలాలి, ఇంకా గోలాలి ఫ్రెండ్స్. దీనికి మెయిన్గా మనకి ఆయిల్ ఇంపార్టెంట్ చూడండి, దీనికి ఆయిల్ ఎట్లా సరిపోయేటట్టుందో ఆయిల్ ఇంపార్టెంట్, ముక్క మంచిగా గోలడం ఇంపార్టెంట్. ఇవి రెండు కరెక్ట్గా ఉంటే మీకు 1 ఇయర్ అయినా చట్నీ ఖరాబ్ కాదు. మనకి ముక్క గోలుతున్న కొద్దీ గమనిస్తున్నారా, ఆయిల్ మనకి ఈజీగా ఏర్పడుతుంది. అంటే మనకి ముక్క గోలినట్టే, ఇంకపోతే ఇంకొంచెం గోలిద్దాం. ముక్క గోలింది ఫ్రెండ్స్ చూడండి ఎలా అయిందో. ఇప్పుడు నెక్స్ట్ మనం అల్లం వేస్తున్నా, నాన్ వెజ్ కాబట్టి కొంచెం అల్లం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఓన్లీ ఎల్లిపాయలతో చేసిన పేస్ట్, ఆ అల్లంలోనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది, ఇది ఓన్లీ ఎల్లిపాయలతో చేసిన పేస్ట్. కారం ఇది మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి. చట్నీ కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది నా ఫీలింగ్, మీది మీరు ఇష్టం ఫ్రెండ్స్ మీరు తినేదాన్ని బట్టి. సాల్ట్, ఇది గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్. మన మటన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇది కొంచెం కొంచెమేంది మొత్తం చల్లారాలి. ఇది మొత్తం చల్లారినాక ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకొని మీరు బయట పెట్టుకున్నా సరిపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఇది అస్సలు పాడవుది, ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు ఓపిక కొద్దీ చూసినందుకు ధన్యవాదాలు.